అంతరిక్షంలోకి ఉపగ్రహాలను ప్రయోగించిన వాహక నౌకలను మళ్ళీ వినియోగించే ప్రక్రియలో ఇస్రో మరో ముందడుగు వేసింది. ఇస్రో తయారు చేసిన రీయూజబుల్ లాంచ్ వెహికల్ అటానమస్ ల్యాండింగ్ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. శుక్రవారం ఉదయం కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ దీనికి వేదిక అయింది. దీంతో దేశ సాంకేతిక సామర్థ్యాలను విస్తృతం చేసుకోవడంతో పాటు అంతరిక్ష యాత్రల ఖర్చును భారీగా తగ్గించుకునేందుకు ఆర్ఎల్వి దోహదపడనుంది. రెక్కలతో తయారు చేసిన ఈ ఆర్ఎల్వికి ఇస్రో పుష్పగా నామకరణం చేసిన విషయం తెలిసిందే. గతేడాది ఆర్ఎల్వి LEX-1 పూర్తి చేసిన ఇస్రో 2 ఫుల్ స్టాప్ స్వతంత్ర ల్యాండింగ్లో పుష్పక్ సామర్థ్యాన్ని LEX-2 ద్వారా మరోసారి పరీక్షించింది. IIF కు చెందిన చినూక్ హెలికాప్టర్లో ఆర్ఎల్వీని 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి వదిలిపెట్టారు. అవరోధాలు సృష్టించిన వాటన్నింటినీ సరిదిద్దుకుంటూ నిర్దేశిత మార్గంలోకి వచ్చిన ఆర్ఎల్వీ స్వయంగా ల్యాండ్ అవ్వడం విశేషం. అత్యంత ఖచ్చితత్వంతో రన్వేపై దిగిన ఈ వాహక నౌక 2 ఫుల్ స్టాప్, బ్రేక్ పారాచూట్, ల్యాండింగ్ గేర్ బ్రేక్స్, నోస్ వీల్ స్టీరింగ్ సిస్టమ్ సాయంతో తనకు తానే ఆగిపోయింది. ఆర్ఎల్వీలో స్వతంత్ర ల్యాండింగ్ కు కావాల్సిన నావిగేషన్ కంట్రోల్ సిస్టమ్స్, ల్యాండింగ్ గేర్, డిసలరేషన్ సిస్టమ్స్లో దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతికతల సామర్థ్యం ఈ ప్రయోగంతో మరోసారి నిరూపితమైంది. LEX-1లో ఉపయోగించిన బాడీ ఫ్లైట్ సిస్టమ్స్నే తాజా ప్రయోగంలోనూ వాడారు. దీంతో హార్డ్వేర్, ఫ్లైట్ సిస్టమ్, పునర్వినియోగ సామర్థ్యం సైజు తాజా ప్రయోగంతో నిరూపితమైంది. LEX-1 పరిశీలన అనంతరం అధిక లోడ్ను తట్టుకునేలా ఎయిర్ ఫ్రేమ్ స్ట్రక్చర్, ల్యాండింగ్ గేర్ను ఈసారి బలోపేతం చేసినట్లు ఇస్రో తెలిపింది. ఈ మిషన్ను ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్స్ యూనిట్, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్తో కలిపి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ విజయవంతంగా చేపట్టింది. IAF, ADE, ADRDE, CEM, ILAC తమ వంతు సహకారాన్ని అందించాయి. ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఈ సందర్భంగా శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు.